ఎరువుల షాపుల్లోని అక్రమార్కులకు విజయవాడ సబ్ కలెక్టర్ షాక్ ఇచ్చారు. ఒక సాధారణ రైతు వేషంలో ఒక షాపుకు వెళ్ళి ఎరువు పురుగుమందుల షాపుల్లో అక్రమాలను నిగ్గు తేల్చేశారు. రైతుల్ని షాపుల యజమానులు ఎలా మోసగిస్తున్నారో ప్రత్యక్షంగా గుర్తించారు. ఈ దిశలో వాటిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకున్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ కృష్ణా జిల్లా టైకులూరులోని ఎరువుల షాపులకు ఒక రైతు వేషంలో వెళ్లారు. ఎరువులు కావాలని ఒక దుకాణంలోకి వెళ్ళి అక్కడ ధరపై ఆరా తీశారు. అయితే ఆ షాప్ యజమాని సబ్ కలెక్టర్కు స్టాకు ఉన్నప్పటికీ లేదని చెప్పారు. దీంతో అక్కడి నుండి కలెక్టర్ రైతు వేషంలోనే మరో షాపుకు వెళ్ళి ఎరువులు కావాలని అడిగారు. ఆయన అడిగిన ఎరువులు ఇచ్చిన షాప్ యజమాని ఎంఆర్పి ధర కన్నా అధికంగా ఆయన వద్ద డబ్బులు తీసుకున్నారు. కొనుగోలు చేసిన ఎరువులకు బిల్లులు కూడా యజమాని ఇవ్వలేదు. ఇలా ఆయా షాపుల్లో ఎదురైన అనుభవాలు, రైతులు ఎలా దోపిడీకి గురవుతున్నారో గుర్తించిన సబ్ కలెక్టర్ అక్కడి నుండే ఆయా శాఖల అధికారులను అక్కడికి రప్పించారు. వచ్చింది రైతు కాదని సబ్ కలెక్టర్ అని తెలిసి ఆయా షాపుల యజమానులు షాక్ తిన్నారు. బుక్ అయిపోయామంటూ తలలు పట్టుకున్నారు. ఈ దిశలోనే అక్రమాలకు పాల్పడిన రెండు షాపులను సబ్ కలెక్టర్ హుటాహుటిన సీజ్ చేయించారు. అక్కడి నుండి అధికారులతో కలిసి ముదినేపల్లిలోని ఎరువుల షాపుల తనిఖీకి సబ్ కలెక్టర్ వెళ్ళిపోయారు. ముదినేపల్లిలో సబ్ కలెక్టర్ వెళ్లిన షాపులు మూసి ఉండడంతో అక్కడి రైతులను వాకప్ చేశారు. ఎంఆర్పి ధరల కన్నా అధికంగా ఎరువులు అమ్ముతున్నారని, కొన్ని చోట్ల స్టాక్ ఉన్నా లేదని చెబుతున్నారని సబ్ కలెక్టర్కు రైతులు నేరుగా ఫిర్యాదు చేశారు. దీంతో షాపుల యజమానులను పిలిపించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ఇచ్చిన షాక్కు విజయవాడ సమీప ప్రాంతాల్లోనే కాకుండా అన్ని జిల్లాల్లోనూ ఎరువుల షాపుల్లో ఎక్కువ ధరలకు పురుగుల మందులు, ఎరువులు అమ్మడానికి షాపుల యజమానుల్లో భయం మొదలైంది. ఇలా ప్రతి జిల్లాలోనూ అధికారులు నిజాయితీగా రైతుల్లా షాపులు తనిఖీ చేస్తే ఆ మార్పు ఫలాలు రైతులకు ఖచ్చితంగా దక్కుతాయి. హ్యాట్స్ ఆఫ్ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ గారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.